వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్షమాపణ చెప్పకుంటే చెప్పులతో కొట్టడానికైనా సిద్ధమే అంటున్న ప్రముఖ నాయకురాలు. మరి ఎవరిని కొట్టాలనుకుంటున్నారో తెలుసుకుందాం. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై రాజుకున్న వివాదం మరింత ముదురుతోంది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ బెషరత్కు క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ పార్టీ నాయకురాలు మహారాష్ట్ర ఎమ్మెల్సీ విద్యా చావన్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆయనపై చెప్పుల దాడికి కూడా వెనకాడబోమని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మహిళా దినోత్సవం రోజు ఆర్జీవీ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మహిళలంతా సన్నీ లియోన్లా సంతోషపరచాలి అంటూ వ్యాఖ్యనిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఆయనపై గోవా సామాజిక కార్యకర్త ఒకరు కేసు నమోదు చేయగా మరిన్ని చోట్ల ఆర్జీవీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆర్జీవీ అన్ని విమర్శల్లాగే దీన్ని కూడా లైట్ తీసుకుంటారో లేదా క్షమాపణ చెప్తారో, ఒకవేళ చెప్పకపోతే మరిన్ని విధ్వంసాలకు కారణమవుతారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ భారత్ లైవ్.